తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాధవరావు పర్యటించారు. వెదురుపాక, రంపయరంపాలెం, గంగంపాలెం, ఠాకూరుపాలెం, తిరుమలాయపాలెం గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మీడియాతో మాట్లాడుతూ రైతులు అందరూ తప్పనిసరిగా ఏకేవైసీ చేయాలని, సచివాలయ ఉద్యోగులకు సహకరించాలని, ఓటీపీ విషయంలో ఆందోళన అవసరం లేదని అన్నారు. ప్రతి ఒక్క రైతు ఏకేవైసీ తప్పనిసరిగా చేయాలని, ఓటీపీ విషయంలో ఆందోళన అనవసరమని అన్నారు. రైతు భరోసా కేంద్రాలకు వచ్చి ఏకేవైసీ దగ్గర ఉండి చేయించుకోవాలని అన్నారు. ఏకేవైసీ చేయించుకోవడం వల్ల ప్రభుత్వ రాయితీలు అన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. నేను జిల్లా వ్యవసాయ అధికారి, రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా. ముఖ్యంగా వ్యవసాయం సంబంధించినటువంటి ఇప్పుడు విషయాల గురించి తెలుసుకున్నట్టుగైతే మనకు వరి అనేది ప్రధానమైనటువంటి పంట. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు చివరి దశకు, అంటే చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు ఉంది. ఈ దశలో పంట కూడా ఆశాజనకంగా ఉంది. సో మనకి ముఖ్యంగా ఎకరాకు వచ్చి 30 నుంచి 32 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ దీని నిమిత్తమై ఏంటంటే కొనుగోలు కేంద్రాలను కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో రైతులందరూ కూడా ఆ ప్రభుత్వానికి అమ్మే నిమిత్తం, అంటే ధాన్యాన్ని అమ్ముకోవటానికి ఈ కేంద్రాల ద్వారా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది, ఈ క్రాప్ బుకింగ్ ఈకేవైసీ చేసుకోవాలి. ఇప్పటికే 100% ఈ క్రాప్ బుకింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు వచ్చేటప్పటికి వరికి ప్రాధాన్యంగా వరి పంటకి 95% వరకు ఈకేవైసీ కూడా పూర్తి చేయడం జరిగింది. మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే మిస్ అయ్యారో, కొంతమంది రైతులు వేరే చోట్ల ఉండటం కానీ, అటువంటి వారికి కూడా ఈ రెండు రకాలైనటువంటి సదుపాయాల్లో ఏదో ఒకటి ఉపయోగించుకోవాలి. మొదటిది స్థానికంగా ఉన్నటువంటి రైతులు తప్పనిసరిగా ఆర్బీకేలో బయోమెట్రిక్ ద్వారా విఏఎస్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ, సెరికల్చర్ అసిస్టెంట్ కానీ ఉంటారు. వారి ద్వారా బయోమెట్రిక్ ద్వారా చేసుకోవాలి. లేదా దూర ప్రాంతంలో ఉండేటప్పుడు, అంటే మండలం కాకుండా ఇతర మండలాల్లో ఉంటాం కానీ పొలం వచ్చేటప్పటికి అదే గ్రామానికి చెంది అయినప్పుడు కానీ, లేకుంటే వేరే రాష్ట్రాలు ఉండేటప్పుడు కానీ, ఇండియాలో ఎక్కడైనా సరే ఉండేటప్పుడు వారికి ఓటీపీ ద్వారా దీన్ని కూడా చేసుకునేటటువంటి ఒక మంచి అవకాశం అనేది ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని తప్పనిసరిగా ఓటీపీ అనేది నిరాకరించకూడదు. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి అంటే ముందు పరిచయం ఏర్పాటు చేసుకోండి. తప్పనిసరిగా దాని ఓటీపీ చెప్పిన వెంటనే మీకు నమోదవుతుంది. మీ విస్తీర్ణము, పంట వివరాలన్నీ కూడా నమోదవుతుంది. కాబట్టి మీకు ఇది ఒక సెక్యూరిటీగా ఉంటుంది. ఇదే కాకుండా చాలామంది రైతులు వేరే ప్రాంతంలో ఉండటం వల్ల వీళ్ళు ఓటీపీ ఇవ్వకపోవటం కానీ, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి కౌలు రైతులకి ఇది కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమం చేపట్టింది. దానికి కౌలు కార్డ్స్ అని, సీసీఆర్సీ కార్డ్స్ అని, ఈ సీసీఆర్సీ కార్డ్స్ తీసుకున్నటువంటి రైతుకి 11 నెలలు ఆ పంట మీదే ఉంటుంది. కాబట్టి ఏ బెనిఫిట్స్ అయితే ఇస్తారో అవి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అటువంటి కార్డ్స్ను కూడా తీసుకోవచ్చు. ఇప్పటివరకు కూడా జిల్లాలో 63,000 రైతు ఇది సీసీఆర్సీ కార్డ్స్ని కూడా కౌలు రైతులకి అనేది ఇవ్వటం జరిగింది. జిల్లాలో 63,000 రైతు ఇది సీసీఆర్సీ కార్డ్స్ని కూడా కౌలు రైతులకి అనేది ఇవ్వటం జరిగింది. ఇదే కాకుండా ఈకేవైసీ కానీ చేసేటప్పుడు, స్థానికంగా ఉన్నటువంటి ఈ క్రాప్ చేసినప్పుడు తప్పనిసరిగా లోకల్ ఫార్మర్స్, ముఖ్యంగా వానర్ వచ్చేటప్పటికి ద్వారా వానర్ నుండి వచ్చేటటువంటి పంట ఎవరో ఒక రైతు చేస్తుంటారు, ఆ చేసినటువంటి రైతుని కౌలు రైతుగా కూడా కల్టివేటర్ కింద మనము దాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారు దీన్ని ఉపయోగించుకోవటం వల్ల మరి చాలా రకాలైనటువంటి లాభాలు ఉంటాయి. మొదటి లాభం ఏంటంటే, వానర్కి ఏదైనా సరే అతను కౌలు ఎంతైతే నిర్ణయించుకున్నాడో పంట బాగుండేటప్పుడు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. పంట ఏదైనా సరే వర్షాధార న్యాచురల్ కెలామిటీస్, ముఖ్యంగా అధిక వర్షాలకు కానీ, తుఫాన్లకు కానీ, ఇది పంట నష్టం వాటిండేటప్పుడు ఆ రైతుకి, కౌలు చేసినటువంటి రైతుకి ఈ అవకాశం అనేది, పంట నష్ట పరిహారం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకోసం ఏంటంటే తప్పనిసరిగా ఓనర్ ఫార్మర్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ దగ్గర చేసేటటువంటి కౌలు ఎవరైతే చేస్తున్నారో వారికి చెయ్యమని తర్వాత రాతపూర్వకంగా ఇచ్చినట్టుగైతే ఇంకా చాలా రకమైనటువంటి మీరు లబ్ధి పొందడం కాకుండా మీ దగ్గర చేసేటటువంటి కౌలు రైతుకు కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని నేను అందరికీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి
పంట బాగుంది, ఆశాజనకంగా ఉంది, ఎటువంటి పురుగులు కానీ తెగులు కానీ ఏవి కూడా లేవు. అట్లాగే ఈ కేవైసీ గురించి కూడా మేము పూర్తి స్థాయిలో కూడా సూపర్ చెక్ అనేది మరి కింద మండల లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అందరు అధికారులు కూడా ఇది చేయటం జరుగుతుంది. ఎక్కడ చిన్న ప్రాబ్లం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం చేపట్టేటటువంటి అన్ని కార్యక్రమాలకి రైతులకి రైతులందరికి కూడా అందాలి. గ్రామస్థాయిలో ప్రతి రైతు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఎటువంటి లేవండి, అటువంటివి పని ఒత్తిడి అనేది చాలామంది ఇదవుతున్నారు, కానీ తప్పది, చాలా రాంగ్ కాన్సెప్ట్ అది. ఇది ఎందుకంటే పని రోజువారీగా చేసుకున్నట్టుగైతే ముఖ్యంగా మేజర్గా మనకు కనబడేది ఏంటంటే రైతుకు సంబంధించినటువంటి ఈ క్రాప్, ఈ కేవైసీ. అందులో టైమ్లీ మనం ఎప్పుడైతే మనం చేసుకున్నామో అటు ఒక విఏఏకి కానీ లాస్ట్ మైల్ ఫంక్షన్కి కానీ సుమారుగా 500 నుంచి ఒక 2000 ఎకరాల పొలం ఉంటుంది. సో ఈ విస్తీర్ణంలో వారు ఎప్పుడైతే టైంలో చేసుకున్నారో ఆటోమేటిక్గా అది పూర్తవుతుంది, కాబట్టి ఇబ్బంది లేదు. దీనికి మేము ఏం చేస్తున్నామంటే రికార్డ్స్ అనేది డెవలప్ చేశాం. ఇప్పటికే ఆర్బీకే లెవెల్లో కూడా రైతుల యొక్క నమోదు, వారి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని ఫోన్ నెంబర్తో కూడా చేశాం. కాబట్టి ఎక్కడ ఒత్తిడి కానీ ఏది కానీ లేదండి. ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ చేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరికి కూడా ఒత్తిడికి గురి కాకుండా అటువంటి భావించకుండా సక్రంగా చేస్తారని ఆశిస్తున్నాను. Thank you.